ఇజ్రాయెల్ హమాస్ మధ్య ప్రస్తుతం భీకర యుద్దం జరుగుతోన్న విషయం మనకు తెలిసిందే. నెల రోజుల క్రితం హమాస్ ముష్కరులు చేసిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్ ని నామరూపాలు లేకుండా చేయాలని ఇజ్రాయెల్ దళాలు గాజాలో మారణ హోమాన్ని సృష్టిస్తున్నాయి. అయితే పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న వేళ అనూహ్యంగా ఓ లేఖ వైరల్ అవుతోంది. అది రాసింది ఒసామా బిన్ లాడెన్. ప్రస్తుతం జరుగుతున్న యుద్దంపై గతంలోనే లాడెన్ లేఖ ఎందుకు రాశాడు, అసలు ఆ లేఖలో ఏముంది అనే దానిపై చర్చ జరుగుతోంది. అల్ఖైదా నాయకుడు 9/11 దాడుల ప్రధాన సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ రాసిన అమెరికన్ ప్రజలకు లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిక్ టాకర్స్ ఈ లేఖను షేర్ చేస్తూ కొందరు లాడెన్ తో ఏకీభవిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకే రోజులో వేలాది మంది టిక్ టాక్ వినియోగదారులు తమ క్లిప్లను పంచుకోవడంతో ఒసామా లేఖ వీడియోలు వైరల్ గా మారాయి. అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ 9/11 దాడుల తర్వాత ఈ లేఖ రాశాడు. ఈ లేఖ 9/11 దాడుల్ని సమర్థించడానికి ప్రయత్నిస్తుంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దురాక్రమణను కూడా బిన్ లాడెన్ అందులో ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్ కు మద్దతిచ్చినందుకే 9/11 దాడులకు కారణమంటూ తెలిపాడు. తమ పాలస్తీనాను ఆక్రమించడంలో అమెరికా ఇజ్రాయిలీలకు మద్దతిస్తూనే ఉందని లేఖలో ఒసామా రాసుకొచ్చారు. పాలస్తీనా దశాబ్దాలుగా ఆక్రమణలో ఉందన్నారు. అమెరికా అణచివేతతో పాటు తమపై దౌర్జన్యమే 2001 సెప్టెంబర్ 11 దాడికి కారణమని జార్జ్ బుష్ గ్రహించేదాకా ఎవ్వరూ పాలస్తీనా సమస్య గురించి మాట్లాడలేదని రాశాడు. పాలస్తీనా భూమిని తిరిగిచ్చే రోడ్ మ్యాప్ ని అమలు చేయాలని, ఇదొక ఇస్లామిక్ భూమి అని బిన్ లాడెన్ తెలిపాడు. అంతేకాదు పాలస్తీనాను ఎవ్వరూ బందీ చేయలేరని, దాని సంఖ్యలను విచ్ఛిన్నం చేయటానికి తాము ప్రయత్నిస్తామని ఆ లేఖలో చెప్పాడు. యునైటెడ్ స్టేట్స్ క్రైస్తవుల రక్తంతో దాని దురహంకారానికి మూల్యం చెల్లించుకుంటుందని కూడా హెచ్చరించాడు. ఇదిలా ఉంటే గతంలో పాలస్తీనాపై దురాక్రమణకు పాల్పడ్డ ఇజ్రాయెల్ కు మద్దతివ్వటం వల్లే 9/11 దాడులు జరిపామని బిన్ లాడెన్ ఆ లేఖలో పేర్కొనడాన్ని చాలా మంది ఏకీభవించడం గమనార్హం. ఈ లేఖను 2002 నవంబర్లో తన వెబ్సైట్ లో పెట్టిన ది గార్జియన్ వెబ్సైట్ 2 రోజుల క్రితం ఆ లేఖను తొలగించింది. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడుల కారణంగా గాజాలో సామాన్య పౌరులు, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు మరణిస్తూ ఉండడంతో కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.